ఇప్పుడు మీరు ఫోన్ కాల్ రికార్డింగ్ వినబోతున్నారండి. ఒక విధంగా ఇది ఇంటర్వ్యూ అని కూడా మీరు భావించొచ్చు. ఎవరితోనంటే కరుణాకర్ మాయలో పడి కరుణాకర్ యొక్క పుస్తకాలు చదివి బైబిల్ని ప్రక్కన పెట్టేసి మరలా తిరిగి హిందుత్వంలో కలిసిపోయినటువంటి ఒక పాస్టర్ గారితో ఇంటర్వ్యూ లేక ఆ సమాచారం ఏంటి అన్నది కాస్తంత లోతుగా తేవడానికి ప్రయత్నించాను. ఆ వీడియోని మీరు ఇప్పుడు వినబోతున్నారు. శ్రద్ధగా పూర్తిగా వినండి. ముందు ముందే కామెంట్స్ రాసేయబాకండి. మరి ఈయన కాకినాడకు చెందినటువంటి సత్యంరాజు గారండి. ఈయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా క్రైస్తవంలోకి వచ్చాడు, ఎలా పాస్టర్ అయ్యాడు, తిరిగి మళ్ళా ఎలాగ హిందుత్వంలోకి వెళ్ళిపోయి గర్ వాపస్ అయ్యాడు అన్న విషయాలు మీ ముందు పెట్టబోతున్నాను. ఇది పార్ట్ వన్గా చూడండి. ఓకే, వాస్తవానికి ఆయన పాస్టర్ కాదండి. ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఎవరూ సువార్త చెప్పి దేవుని మాటలు అందించేవారు లేకపోతే ఏదో వృక్షం లేని చోట అవధపు చెట్టే మహావృక్షం అన్నట్టుగా ఈయన అడ్డం పెట్టుకొని కాస్త ఆయన మాటలు వింటూ వచ్చారని ఆయనే తన నోటితో చెప్పారండి. నన్ను ప్రజలే పాస్టర్ చేశారు, నన్ను ప్రజలే పాస్టర్ చేశారు, నన్ను బలవంతంగా ఆళ్ళ పాస్టర్ చేశారని నేను అవలేదండి, అనుకోకుండా పాస్టర్ అయ్యారండి. ఇక్కడ అర్థమైపోతుంది, ఎక్కడైనా దేవుడు పాస్టర్ని చేయాలి లేదా కనీసం సేవకులు అభిషేకించి పాస్టర్ని చేయాలి, ట్రైనింగ్ ఇచ్చి. ఇలా కాకుండా పూర్తి భిన్నంగా మరి ఈయన పాస్టర్ గారు అని పిలువబడ్డాడండి. నిజానికి ఇట్లాంటి వాళ్ళని మనం పాస్టర్ గారు అని కూడా పిలవాల్సిన అవసరం లేదు. అయితే కరుణాకర పుస్తకాలు స్టడీ చేశానని వాటి వల్ల మరి నేను వెనక్కి వెళ్ళిపోయానని అంటున్నాడండి. చాలా విషయాలు మరి చాలా ధీటుగా చక్కగా నేను కూడా సమాధానాలు ఇస్తూ ప్రశ్నిస్తూ సమాధానాలు ఇస్తూ ముందుకు కొనసాగడం జరిగింది. ఓపికతో చక్కగా మీరు వినండి. తప్పకుండా ఖచ్చితంగా కామెంట్ రాయటం మర్చిపోకండి. ద్వేషభావం వద్దు, బూతులు వద్దు, ఉన్నది ఉన్నట్లుగా విని చక్కగా మంచిగా కామెంట్ రాయటం నేర్చుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి, ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గురించినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. Is now being recorded. సత్యం గారు, అంత క్షేమమే కదా? అంత క్షేమేనండి. ఇది రికార్డింగ్ చేస్తున్నానండి మన సంభాషణ. చేస్తున్నారండి? ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేదండి. ఓకే, నేను కొన్ని విషయాలు అడుగుతానండి, అవి మీరు మీ ఆన్సర్ చెయ్యండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను కూడా ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా మీరు క్యాస్ట్ వచ్చేసి మీరు అన్నిలు హిందూస్ అనుకుంటానండి మామూలుగా తల్లిదండ్రులు? అవునండి. డోంట్ మైండ్ సార్, ఇంకా ఏంటి క్యాస్ట్ ఏంటి మీరు? రాజులు అండి. ఓకే, రైట్ రైట్ రైట్. నేను ఉన్న చోట కూడా రాజులు ఉన్నారండి మా చర్చిలో. రాజుల మధ్య నన్ను మన చర్చి తెనాలి. తెనాలి అండి, తెనాలి ఏరియా. ఇట్స్ ఓకే, చాలా సంతోషం. సత్యంరాజు గారు అంతే కదా మీ పూర్తి పేరు? అవునండి. సరే, మనందరికీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు వారని బైబిల్ చెప్తుంది, దాన్ని నేను విశ్వసిస్తున్నాను. మనమందరం కూడా ఆయన పిల్లలమే. సరే, కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విభేదాలు రావచ్చు, సరే ఇది సహజం అండి.
సరే, మీరు ఎంతకాలం సేవ చేశారు సత్యం గారు? దేవుని సేవలో ఉన్నారు అనుకుంటాను కదా. అవునండి. అంటే అసలు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? అన్యత్వం వదిలిపెట్టి, హిందుత్వాన్ని వదిలిపెట్టి. నా భార్య ప్రభు చర్చి వెళ్ళిందండి. ఫస్ట్గా? ఫస్ట్ అండి. ఏ వయసులో అండి? సుమారుగా ఏ వయసు ఉంటుంది అప్పుడు? అంటే సుమారుగా 30-40 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. అప్పుడు ఆవిడకి 18 సంవత్సరాలు ఉంటాయండి. ఓహో, చిన్న. అంటే ఐ మీన్ వివాహం కాకముందే బహుశా ఇల్లు ఉంటారు అయితే. లేదు లేదు, వివాహం ఏకైనా. అయ్యాకేనా? 18 ఏళ్ళు అంటున్నారు కదా. ఓకే, అప్పటికే వివాహం అయ్యింది. అంటే బాగా చిన్న వయసులోనే అయిపోయిందండి పెళ్ళి. అట్లాగా బంధువు ఆమె ఉందా మీకు? మా మావయ్య గారు అమ్మాయి అండి. మా అమ్మ తమ్ముడు కూతురు. అది రిలేషన్ ఉంది. ఓకే, నైస్. ఆవిడే చర్చికి వెళ్తా ఉండేవాళ్ళు అనమాట ఫస్ట్గా మీ ఫ్యామిలీలో? అవునండి. ఎక్కడ ఉండేవాళ్ళు అండి ఆ టైంలో ఫస్ట్గా మీరు చర్చికి వెళ్ళినప్పుడు? కాకినాడ అండి. కాకినాడ. అక్కడ స్థానికులా మీరు? అవునండి, అవునండి. అంటే మీ రిలేషన్ అంతా అక్కడే ఉన్నారా? అంటే మేనమామలు కానీ, అమ్మ తరపు, నాన్న తరపు కానీ, అంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? అవునండి, ఉన్నారండి. వాళ్ళు ఎవరన్నా ప్రభువుని నమ్ముకున్నారు సార్ ఇప్పటికీ? లేదండి, ఎవరు నమ్ముకోలేదండి. అట్లాగా. తర్వాత ఏం జరిగిందండి మరి? మీరు ఎట్లా వెళ్ళారు ప్రభు దగ్గర? నా భార్య ఫస్ట్ చర్చికి వెళ్ళిందండి. తర్వాత ఆమెను బట్టి నేను వెళ్ళానండి. అంతే అండి. అంటే ఎందుకు ఆవిడ ఏదన్నా అవసరం అయిందా? ఏదన్నా హెల్త్ ఇష్యూ కానీ, లేకపోతే పిల్లలు కావాలని కానీ అట్లేమన్నా? ఏం కాదండి, మామూలుగా అక్కడ కొంతమంది స్త్రీలు వెళ్తూ ఉంటే. ఓకే, అంటే రాజుల్లో నుంచి వెళ్తుంటే మీ మిస్సెస్ కూడా అప్పట్లో వెళ్ళింది? కాదండి, రాజుల్లో నుంచి కాదండి. కొంతమంది ఇంకా అదర్ క్యాస్ట్ ఉన్నారండి అక్కడ, వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు చర్చికెళ్ళి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కూడా చర్చికి వెళ్తాను అలవాటైంది? కొన్ని సంవత్సరాలు ఏం కాదండి, ఒక సంవత్సరం, సంవత్సరంన్నర అవుతుందండి. తనతో పాటు అదే, రండి చర్చికి రండి అని అంటే నేను కూడా వెళ్ళాను అంతే. ఓకే ఓకే ఓకే. అట్లా తర్వాత మరి బాప్తిజం పొందారా రాజుగారు? బాప్తిజం పొందానండి. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు పొందారు చర్చికి వెళ్ళిన తర్వాత? చర్చికి వెళ్ళిన తర్వాత 89లో వెళ్ళానండి చర్చికి. 92లో ఇచ్చారండి బాప్తిజం. ఓకే ఓకే. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆల్మోస్ట్. అవునండి. మీ మిస్సెస్ కూడా బాప్తిజం పొందారా అప్పట్లో? నాకన్నా ముందే పొందారండి ఆవిడ. నైస్ నైస్ అంటే రైట్. అట్లా కొంతకాలం చర్చిలో కొనసాగారు? అవునండి. తర్వాత మీరు మరి పాస్టర్గా ఎట్లా అయ్యారు? అలా చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు అండి. తర్వాత కొంతమంది చర్చిలో ఉన్నటువంటి ఇంకా ఉంటారు కదండి అవనస్తులు, అవును, అలా కొంతకాలం సువార్త కూడా ప్రకటించామండి, యేసు ప్రభువుని నమ్ముకోమని. వీధి సువార్తల్లోకి అట్లా ఊర్లోకి సువార్తలు ప్రకటించేవారు? ప్రకటించేవాడు అండి. అలాగా చాలా కాలం చేసామండి. ఆ తర్వాత మేము వెంకటకృష్ణరాయపురం అనేటటువంటి గ్రామంలో ఒక ఇల్లు కొనుక్కున్నామండి. కొనుక్కుంటే అక్కడికి వచ్చేసామండి మేము. అక్కడికి వచ్చేస్తే అక్కడ స్థానికంగా ఇంకొక చర్చ్ ఉందండి, ఆ చర్చికి వెళ్ళటం ప్రారంభించామండి. అంటే ఇక్కడికి దూరం అని అక్కడికి వెళ్ళేవాళ్ళమండి. ఓకే. వెళ్తా ఉంటే ఆయన ఒకసారి, అంటే ఆ ఊళ్ళో కుక్కల నాగరాజు గారు అని ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం అంటే ఆ గ్రామంలో మొట్టమొదట యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబం అండి అది. అయితే వాళ్ళ ఇంటికాడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే క్రిస్మస్ ఆరాధన జరిగేదండి. సంవత్సరానికి ఒకసారి? సంవత్సరానికి ఒకసారి. వాతావరణం ఎలాగున్నా, వానైనా వరదైనా ఏదైనా కానీ క్రిస్మస్ ఆరాధన జరిగేదండి. ఓకే ఓకే. ఆ గ్రామంలో స్థానికంగా ఉన్న దైవజనులు అది జరిపిస్తూ ఉండేవారండి. అయితే ఒకసారి ఏమైందంటే ఆయన వేరే ఊరు వెళ్ళారండి. అదే రోజుని ఇంకొక ఊరు వెళ్ళిపోయారండి ఆయన. ఆ రోజుని ఆ గ్రామ పెద్దలు, కుల పెద్దలు, ఆ కుటుంబం అంతా కలిసి నా దగ్గరికి వచ్చి
మీరు క్రిస్మస్ ఆరాధన జరిగించండి అని అన్నారు నన్ను. అంటే నేను జరిగించడం ఏంటి, పాస్టర్ గారు జరిగించాలి కదా, అక్కడి నుంచి లేనిపోని సమస్యలన్నీ వస్తాయి, నేను చెయ్యను అని అన్నానండి. అంటే మీకు ఏ సమస్య రాదు అనేసి గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, తర్వాత ఆ కుటుంబీకులు మీకు ఏదైనా వస్తే మేము చూసుకుంటామనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. మాటిస్తే క్రిస్మస్ ఆరాధన జరిగించామండి. జరిగిస్తే ఆ రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఆరాధనలోకి వచ్చినటువంటి ప్రజలు వాక్యం విని ఈయన బాగా చెప్తున్నాడు వాక్యం, ఈయన ద్వారా మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నన్ను పాస్టర్గా పెట్టారండి. ఓకే ఓకే. అంటే మనుషుల ఇష్టంతో వాళ్ళ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆథరైజ్డ్గా మీరు పాస్టర్ సర్వీస్ చేయటం కానీ ట్రైనింగ్ చేయటం కానీ లేకపోతే అలాగ దేవుని ఏర్పాట్లో కాదు, కానీ మనుషులు ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి కాపురగా పెట్టుకున్నారు. పెట్టుకున్నారండి. నేను ఆ తర్వాత ట్రైనింగ్ చేశానండి. ఆ తర్వాత అంటే విశ్వాసగా ఉన్నప్పుడైతే ట్రైనింగ్ చేయలేదండి, మామూలుగా పాస్ అయిన తర్వాత అయితే ట్రైనింగ్ చేశానండి. అంటే ఎంతకాలం తర్వాత ట్రైనింగ్ వెళ్ళారండి పాస్టర్ గారు అయినాక? పాస్టర్ గారు అయిన తర్వాత ఒక ఇంచుమించు ఒక 8-9 సంవత్సరాలకు వెళ్ళానండి. అంటే ఒక పక్కన మరి కుటుంబాన్ని పోషించుకోవడం ఇవన్నీ ఉండేయండి. ఆ తర్వాత అలా జరిగింది. సరేనండి, ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. అప్పటికి మీకు ఒక 10-15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది క్రైస్తవ్యంలోనా? అవునండి ఉంది. మరి దేవుడు మాట్లాడటం, దైవ దర్శనాలు చూడటం అట్లాంటివి మీకు అనుభవం ఉందా? లేదండి. ఓకే ఓకే. తర్వాత రాజుగారు, నేను సేవలోకి వచ్చే ముందు యాక్చువల్గా మా నాన్నగారు దేవుని సేవలో ఉన్నారు నేను పుట్టక ముందే. అయితే మేము దేవుని సేవలోకి రావాల్సి వచ్చినప్పుడు నాన్నగారు ఏం చెప్పాడంటే, ప్రార్థన చేసుకో జాన్బాబు, ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపంతో విరిగి నలిగి దేవుని దగ్గరాన్ని సరిచేసుకొని దేవుణ్ణి అడుగు, దేవుడు ఆయన సేవకు వాడుకుంటే సేవకు వాడబడాలి, లేకపోతే లేదమ్మా అని చెప్పి నాన్నగారు మాకు చెప్తే, నేను కూడా సుమారుగా ఇంటర్మీడియట్ అంటే 18-19 సంవత్సరాల వయసులో మారు మనసు పొందటం జరిగిందండి రాజుగారు. తర్వాతే పాపక్షమాపణ పొందటం, కన్నీటితో పాపాలు ఒప్పుకోవటం, దేవుని ఆత్మ నా మీద దిగి పశ్చాత్తాపం వచ్చి బాగా ఏడ్చి ఏడ్చి అమ్మ దగ్గర నాన్న దగ్గర క్షమాపణ కోరుకొని తర్వాత ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత అప్పుడు నేను అడిగాను, ప్రభువా నేను మరి ఏం చెయ్యాలి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎలాగ జీవించాలి, మరి నీ సేవ చెయ్యాలా వద్దా అంటే, నా తండ్రి పాస్టర్ గారే కాబట్టి పాస్టర్ గారు కొడుకు మళ్ళీ పాస్టర్ గారు అవ్వాలని రూల్ ఏం లేదు. సో మన బైబిల్ ప్రకారంగా ఇప్పుడు సమూయేలు మంచి నాయకత్వం వహించి మనకి న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతిగా కనపడతాడు సమూయేలు, కానీ సమూయేలు పిల్లలు ఎవరు మళ్ళీ సేవలోకి రాలేదు. అట్లాగే మోషే గారు ఉన్నాడు, మోషే తర్వాత మోషే పిల్లలు ఎవరు కూడా రాలేదు. అట్లా యెహోషువ ఉంటాడు, యెహోషువ పిల్లలు ఎవరు రాలేదు. ఈ బైబిల్ సత్యం చెప్తుంది. అంటే ఒక్కొక్కసారి మాస్టర్ కొడుకు మాస్టర్ అవుతాడు, సీఎం కొడుకు సీఎం అవుతాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు కావచ్చు, కానీ క్రీస్తులు అది కాదండి. క్రీస్తులు ప్రభు ఎన్నుకోవాలి, ప్రభు మాట్లాడాలి, ప్రభు చెప్పాలి, ఇది ఒక లెక్క. ఇది బాగా భక్తి కలిగినటువంటి సహవాసాలు చేస్తారు. కొన్ని సహవాసాలు ఏం చేస్తారంటే జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, సంస్థలు ఉంటాయి, సంస్థలో ట్రైనింగ్ ఇచ్చేసి ఆ వ్యక్తికి ఎట్లా ఉన్నా సరే బైబిల్ నేర్పిస్తారు, అక్షర జ్ఞానం నేర్పిస్తారు, మీరు సేవ చేయండి అని పంపిస్తారు. ఈ టైప్ ఒకటండి. ఈ టైపు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నిలబడలేరండి. అయితే దేవుడు మాట్లాడినటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా శ్రమలు వచ్చినా సరే, ఆకలైనా, తింటానికి జరగకపోయినా, కష్టపడైనా దేవుడు కొనసాగుతారు రాజుగారు. ఇది ఒక వ్యత్యాసం ఉందండి. నేను అలాగొచ్చానండి. తర్వాత దేవుడు నాకు చెప్పాడండి, నాన్న ఏ పని అయితే చేస్తున్నాడో ఆ సేవ నేను చెయ్యాలని దేవుడు చెప్పాడండి. చెప్పిన తర్వాత నేను సేవలోకి వచ్చాక 3-4 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాను రాజుగారు, తినటానికి కూడా జరగిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా బాధపడి మా రిలేటివ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఒక బంధువు, వాళ్ళు బాగా సంపన్నులు, ఉద్యోగస్తులు, హైదరాబాద్ లో గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ అన్నమాట,
వాళ్ళు అయ్యా మేము అక్కడ మీకు ఏదైనా జాబ్ చూస్తాము, జ్యోతికి మీకు తర్వాత ఇంత కష్టపడుతున్నారు మీరు, తర్వాత చూద్దాం దేవుని చిత్తం అయితే తర్వాత సేవ చేసుకోవచ్చు అని నాతో అంటే నేను ఆలోచించడం మొదలు పెట్టాను. నిజమే కదా, ఎట్లా ఏం చేయాలి మరి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది పరిస్థితి అని ఆలోచన చేస్తున్నాను రాజు గారు. ఆలోచన చేస్తున్నటువంటి వేళ రాత్రిపూట ప్రభు నన్ను దర్శించి, జాన్ బాబు నీవు నా సేవ చేస్తావు కదా నాకు ప్రమాణం చేయి అని నన్ను అడిగాడు. నన్ను అడిగితే నాయన నేను మీ సేవ చేస్తా అని చేతిలో చేయవేశానండి. ఇంకా అది మొదలుకొని తెల్లారి మా బంధువుకు చెప్పాం, మేము ఇక అట్లా రావండి, తిన్నా తినకపోయిన దేవుని సేవలోనే జీవిస్తాము, ఆయనతోనే కలిసి నడిచి ఆయనలోనే మేము చచ్చిపోతాము అంటే మీరు వెళ్ళండి అని నేను చెప్పాను. రాజుగారు మీరు నమ్మండి, నేను అబద్ధం చెప్పనండి, యథార్థత చెప్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా గుర్తు లేకపోతే పొరపాటును మాట్లాడతాను, కానీ నేను సాధారణంగా వాంటెడ్గా అబద్ధం చెప్పడానికి ఇష్టపడను. మా జీవితంలో కనీసం ఒక పాత సైకిల్ ఉంటే బాగుండు నాకు అనుకునేవాడు ఫస్ట్లో. ఏంటంటే పాత సైకిల్, సో నేను పాత సైకిల్ ఉంటే బాగుండు అనుకునే పరిస్థితుల్లోంచి దేవుడు ఈరోజు నేను కారులో తిరగటానికి దేవుడు ఇచ్చాడు. మీరు నమ్మండి, ఇదంతా దేవుడిచ్చిందే. నా పిల్లల్ని దేవుడు దీవించాడు, నా పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు, ఎంతో దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, మరి ర్యాంకులు కుట్టారు, చాలా గొప్పగా మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఇప్పుడు మా అల్లుడు గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నా కూతురు గవర్నమెంట్ స్కూల్ టీచరు. పిల్లల్ని ఆయన మా నాన్నకి చెప్పారంట, నీ పిల్లల పిల్లలకు అధిక విశ్రాంతిని ఇస్తాను, నువ్వు ఏడ్చొద్దు, నీ కుటుంబాన్ని నేను దీవిస్తానని నాన్నతో చెప్పిన మాట తర్వాత మా కాలంలో మా పిల్లల కాలంలో దేవుడు తీర్చాడండి. సో ఇది దేవుడు నాకు చెప్పాడు కనుక దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు. మేము ఎవరికోసం ఆయన ప్రార్థన చేస్తే వాడి గురించి ప్రభు బయలుపరుస్తాడు. ఈవెన్ మొన్న మేము అక్కడికి రావడానికి కూడా మేము ప్రార్థన చేసి వచ్చాము. కాల్ నైట్ ప్రేయర్ మొన్న డిబేట్ చేశాం కదండి, మీరు కూడా ఉన్నారు కదా అక్కడ. అవునండి, ఆ డిబేట్ అటెండ్ అయినప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ప్రభువుని అడిగి ప్రభు అనుమతితోనే మేము అక్కడ కాలు పెట్టడం జరిగిందండి. సరే ఇదొక వెర్షన్. సరే గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అన్నది పక్కన పెడితే డిబేట్లో మా తడిచిపోయి ఏంటంటే, కాస్తంత నేను సువార్తను ప్రకటించాను. కొంతమంది హిందూ సోదరులు, కొంతమంది ఏంటంటే లక్షల మంది దాన్ని చూస్తారు, చూస్తారు హిందూ సోదరులు, సరే వాళ్ళ హృదయంలో విత్తనాలు వేసినట్టు అవుతుంది అని నేను భావించాను. నా ఆశ దేవుడు తీర్చాడు. సరే సరే నన్ను గురించి చెప్పుకోవటానికి కాదు కానీ రాజు గారు, మీ గురించి నేను తెలుసుకోవటానికి అసలు మెయిన్ దీన్ని నేను మీకు కాల్ చేశాను సార్. ఆ తర్వాత ఏం జరిగింది సార్, మరి మీరు ఎందుకు బ్యాక్ అయిపోయారు మళ్ళీ? నేను ఒక 20 సంవత్సరాలు పెట్టి సేవ చేశానండి. చేసిన తర్వాత కరుణాకర సుగుణ గారు రాసినటువంటి 2 పుస్తకాలు నేను చదివానండి. చదివిన తర్వాత ఆ పుస్తకాలు పక్కన పెట్టుకుని బైబిల్ పక్కన పెట్టుకుని చదివానండి. ఓకే, చదివినప్పుడు నాకు అనేకమైనటువంటి అనుమానాలు వచ్చాయండి. అంటే అంతకుముందు లేవండి. బైబిల్లో ఏది చదివినప్పటికీ కూడా మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు, రహస్యాలు ఆయన వశంలో ఉన్నాయని ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది కదండి. అయితే బాబోయ్ దేవుడు ఆయన ఏం అడగకూడదు, ఆయన ఏం ప్రశ్నించకూడదు, ఆయన చిత్తం ఏది జరిగినా ఆయన ఇష్టమే అనేసి నేను అదే మైండ్ తోటి ఉన్నానండి. ఉంటే కరుణాకర సుగుణ గారి యొక్క యూట్యూబ్లో నేను ఈరోజు ప్రాణాలతో బ్రతికున్నానంటే అది ఏసయ్య దయ అనేటటువంటి ఒక కార్యక్రమం చూశానండి. చూసిన తర్వాత బోయ్ వేళ ప్రాణాలతో బ్రతుకున్నానంటే ఈయన ఏదో గొప్ప సాక్ష్యము, ఈయన్ని 3 రోజులు ఉపవాస కూటాలు పెడతాం కదా, అప్పుడు పిలిపించి సాక్ష్యం అది చెప్పించవచ్చు, వాక్యం వస్తే వాక్యం కూడా చెప్పించవచ్చు అని నేను అది చూశానండి యూట్యూబ్లో ఆ ప్రోగ్రామ్. చూసిన తర్వాత ఎవరది వీడియో? కరుణాకర్ పెట్టాడు. కరుణాకర్ గారిదేనండి ఆ వీడియో. ఓకే, అప్పుడు అందులో ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారండి. ఓకే, ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశానండి. ఓకే, ఆఫీసులో ఒక మేడం గీత గారని ఆవిడ ఇచ్చారండి. తెలుసండి. ఇలాగ నేను ఇక ఈరోజు ప్రాణాలతో బ్రతుకున్నానంటే ఈ కార్యక్రమం యూట్యూబ్లో చూశానండి కరుణాకర్ గారిది అనేసి అని అడిగానండి. ఆయన రాసిన 2 పుస్తకాలు ఉన్నాయండి, వాటిని మీరు చదువుతానంటే పంపిస్తానండి అని అన్నారండి ఆమె. అయితే పంపించండి మేడం అన్నాను. వారు పంపించారండి మా అడ్రస్కి. ఓకే,
ఇంచుమించు 3.5 సంవత్సరాలు ఆ పుస్తకాలు పక్కన పెట్టుకుని చదివానండి. 3 సంవత్సరాలు? 3.5 సంవత్సరాలండి. అంటే తొందరపాటు నిర్ణయం తీసుకున్నవాడిని కాదండి నేను. ఏదో ఒక 2 పుస్తకాలు చదివేసి, నెలలు చదివేసి తర్వాత ప్రభువుని విడిచిపెట్టి వచ్చేసినటువంటి వాడిని కానండి. 3.5 సంవత్సరాలు చదివానండి. ఓకే. చదువుతూ ప్రార్థన చేశానండి, ఉపవాసాలు ఉన్నానండి. శుక్రవారం ఉపవాసం ఉండేవాడిని అండి. ఎవరికే తెలియకుండా రహస్యంగా ఉపవాసం ఉండి ఆయన్ని అడిగేవాడిని అండి. ప్రభువా, మరి నీది పరిశుద్ధ గ్రంథం కదా, నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు కదా, మరి ఈ బుక్స్ లో కరుణాకర్ గారు రాసినటువంటి ఈ పుస్తకాల్లో ఇట్టి రీతిగా ఉన్నాయి, నేను బైబిల్లో వాటిని చూస్తేనేమో ఆయన రాసింది కరెక్ట్ గానే ఉంది, మరి ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో నాకు తెలియచేయి, మరి నేను చాలా తర్జన మర్జన పడతా ఉన్నాను, నాకు మనుషులు ఎవరిని అడిగినా కానీ వాళ్ళకు తోసిన సమాధానం చెప్తారు, కానీ మీరైతే కరెక్ట్గా చెప్తారు కదా అని ఆయన అడిగాను. ఎందుకంటే ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, అనేక మందితో మాట్లాడారు కదండి బైబిల్లో. మరి ఇప్పుడు నేను ఏ ఒక్కరూ నశించిపోవడం నాకు ఇష్టం కాదు, దినమెల్లా నేను చేతులు చాపుతున్నాను అన్నారు కదా ఏషియా గ్రంథంలో. మరి నేను తప్పిపోయేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయండి, మరి నన్ను సరిచేయవలసిన బాధ్యత ఎవరిదండి? ప్రభుదే కదా. మార్గం తప్పిపోతున్నాడు, చెప్పండి, మీరు చెప్పాక నేను ఆన్సర్ ఇస్తాను. మార్గం తప్పిపోతున్నాడు కాబట్టి ఇతనికి నేను ఇతనితో మాట్లాడి సరైన మార్గంలో పెట్టాలి అనేసి చేయాల్సిన బాధ్యత అయిందండి. నేను కొన్ని ఇంచుమించు లేదంటే నా 20-25 సంవత్సరాల సేవలోనండి, ఇంచుమించు ఒక 2000 సంఘాలలో నేను వాక్యాన్ని బోధించానండి. రాజుగారు ఇక్కడ ఒక చోట బ్రేక్ అవ్వండి, మళ్ళీ చెప్తున్నారు కానీ ఇక్కడ మీకు నేను ఒక ఆన్సర్ చేయాల్సి ఉంది. సత్యం రాజు గారు, మీరు అదే మీరు చెప్తున్నటువంటి సారాంశంలోనే మీరు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, నేను దేవుని సేవలోకి వచ్చాను కానీ నాకు ఎలాంటి దర్శనాలు రావటం కానీ ప్రభువు మాట్లాడటం కానీ ప్రభువుతో సంబంధం లేదు అని మీరు ముందు చెప్పారు. ఐ మీన్ వాక్యం బోధిస్తున్నారు, మీరు క్రైస్తవులుగా జీవిస్తున్నారు, బాప్తిసం పొందారు, అయితే ఆ సేవ చేయటానికి ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్పలేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం చేసుకోవాలంటే, మీరు వినండి, మీ మాటలు నేను మీరు మాట్లాడేప్పుడు నేను వింటాను. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవునికి నిజానికి దేవునికి మీకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీరు దేవునిలోకి రావటంకి ఆయన ప్రమేయం లేదు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆయన మీతో మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని లోపలికి పిలవలేదు కదా. మీరు లోపలికి పిలుస్తుంటే దేవుడు ఆయన నువ్వు ఇంట్లో నుంచి వెళ్తుంటే బాబు నువ్వు ఆగు ఎందుకు వెళ్తున్నావని మాట్లాడేవాడు. అసలు ఆయనతో మాట్లాడేటువంటి పరిస్థితి కానీ, ఆ భక్తి మింటు కానీ, ఆ గొప్ప విశ్వాసం కానీ, ఆ పరిశుద్ధ జీవితం కానీ మీలో లేదు. అందువల్ల దేవుడు అసలు మిమ్మల్ని ఇంట్లోకి పిలిచింది ఆయన కాదు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా అందుకని ఆయన మాట్లాడలేదు. నేను నా సాక్ష్యం చెప్పాను, లోపలికి రావడానికి ఆయన పిలిచాడు, నేను దీవిస్తానని చెప్పాడు, తర్వాత నేను సైకిల్ కొనుక్కోవటానికి కూడా లేని పరిస్థితుల్లో నుంచి ఇవ్వండి మోటార్ సైకిల్ ఎక్కించాడు, కారు ఎక్కించాడు, ఫ్లైట్ ఎక్కించాడు నన్ను. మరి నేను 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 సేమ్ మీలాగానే జీవిస్తున్నాను, నేను దాని మీద ఆధారపడే జీవిస్తున్నాను. అయితే నాకు మీకున్న తేడా ఏంటంటే, దేవుడు నన్ను చెప్పి ఆయన ఇంట్లోకి పిలిచాడు కాబట్టి నన్ను పోషిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టుకున్నారు అవసరతను బట్టి, కనుక మీరు ఆ రీతిగా ప్రజల మధ్యకు వచ్చారు. వెళుతూ వెళుతూ కూడా ప్రభువుని మీరు అడిగినా ఆయన మీతో ఏం మాట్లాడలేడండి. నన్ను బలవంతంగా ఆళ్ళ పాస్టర్ చేయరండి, నేను అవ్వలేదండి, అనుకోకుండా పాస్టర్ అయ్యారు. అది అక్కడ మీకు నేను ఆన్సర్ చేయాల్సింది. అందువల్ల ప్రభు మీతో మాట్లాడలేదు, ఎందుకంటే ప్రభుత్వం మీకు సరైనటువంటి సత్సంబంధాలు లేవు. అయితే మీరు సేవ చేయొచ్చు, ఈరోజు మీరే కాదండి, ఎలాంటి సేవకులు ఇంకున్నారు సంస్థల్లో అక్కడక్కడ మనకు కనపడతారు. అది నేను చెప్పాను కదా ముందు, వాళ్ళు చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటారంతే, దేవునితో సంబంధం ఉండదు. నేర్చుకుంటారు అంటే జ్ఞానం నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు, అక్షరం చంపును ఆత్మ బ్రతికించడం అని ఉంటుంది. ఆత్మతో వీళ్ళకి సంబంధం ఉండదు, కేవలం అక్షరాన్ని మాత్రమే బోధిస్తారు. ఇలాంటి వారికి దేవునికి ప్రమేయం ఉండదు రాజుగారు. సరే, మీరు కంటిన్యూ చేయండి అక్కడ నుంచి ఏం జరిగిందో. అయితే ఇప్పుడు చాలా మంది అండి సువార్తను బోధిస్తూ సంఘాలు కడుతూ ఉన్నారు కదా, వాళ్ళంతా ప్రభు పిలిస్తేనే వచ్చిన వాళ్ళు అంటారా, పిలవకుండా వచ్చిన వాళ్ళు అంటారా? ఖచ్చితంగా ప్రభు పిలి, అదే నేను మీకు చెప్పింది, ప్రభు పిలిస్తేనే దేవుని సేవకు రావాలి అన్న నిబంధన ముఖ్యమైందండి. కొంతమంది
సేవలు అది చెప్పాను కదా మీకు, కొంతమంది ఏమన్నా ట్రైనింగ్లు చేసి వచ్చి సువార్త చేస్తున్నారు, దేవునికి వాళ్ళకి సంబంధం లేదు. కొంతమంది ఖచ్చితంగా ప్రభు పిలిస్తేనే వారు వచ్చి దేవుని పరిచర్య చేస్తున్నారండి, వాళ్ళు దీవించబడ్డారు. ఒక్క మాట అండి, మీరు ఒకసారి బైబిల్ తీయండి, మార్కు సువార్త ఒక్క నిమిషం ఉండండి, మీరు కూడా బైబిల్ దగ్గర పెట్టుకోండి, నేను కూడా బైబిల్ తెచ్చుకుంటాను, ఒక్క నిమిషం ఉండండి లైన్లో. రాజుగారు ఏం చెప్పారు? మార్కు సువార్త 16వ అధ్యాయం అండి. మీ దగ్గర కూడా బైబిల్ ఉందా? మామూలు కూడా చెప్తున్నారా? నా దగ్గర కూడా బైబిల్ ఉంది. లాస్ట్ చెప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అండి. చదవండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ మాట కేవలం శిష్యులకేనా అండి, లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభువును నమ్ముకున్న వాళ్ళకా? సువార్తన ప్రకటి, ఇక్కడ పర్టికులర్ గా మీరు పై వచనాలు చూడండి, పిమ్మట అలా కాదండి ఒక మాట చెప్తున్నాను, జవాబు ఇదే జవాబు వినండి, లిజన్. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మ రక్షించబడని ఈ మాటలు ఖచ్చితంగా ఈ సందర్భంలో శిష్యులతోనే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు సంబంధం లేదు? మానవులు వాళ్ళు మనుషులు కదా శిష్యులు అంటే. అంటే దీన్ని మీరు రాంగ్ వక్రీకరణలోకి వెళ్ళిపోయారు మీరు కూడా. మా కరుణాకర్ని మిమ్మల్ని అట్లా చేసేసాడు. వినండి, లేదండి మీకు అర్థం కాదు, దీన్ని అర్థం చేసుకోవటం మీరు తప్పుగా అర్థం చేసుకుని భావం చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ శిష్యులు ఎవరు? దేవుని చేత పిలవబడ్డవారు. నేను ఇందాకే చెప్పిన విషయం, దేవుని చేత పిలవబడి ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అనగా ఈ కాలానికి ఎట్లా ఆపాదించుకోవాలి? ఇందాక చెప్పాను కదా, దేవుడు మనతో మాట్లాడతాడు, సువార్తికునిగా ఏర్పాటు చేసుకుంటాడు, మనతో మాట్లాడి మనకు దర్శనమైన ఇచ్చి మనతో తన వాగ్దానాలు ఇచ్చి మనలను సేవ చేయమని ప్రోత్సహిస్తాడు. వాళ్ళు సువార్త పని చేస్తే ఆత్మలు రక్షించబడతాయి అని ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అంతేగాని అది వాళ్ళకే చెప్పాడంటే? నేను అనేది అది కాదండి. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, అప్పుడు దేవుడండి అంటే ఎట్లా? ఒక్క నిమిషం ఆగండి. నేను అనేది మీరేమన్నారంటే, మిమ్మల్ని ఆయన పిలవలేదు కాబట్టి మీతో మాట్లాడలేదు అని అన్నారు. నేనన్నది ఏంటంటే, మేము 15 సంవత్సరాల పాటు చర్చికి వెళ్ళానండి నేను అండి. ఆయన దేవుడు ఎప్పుడు మీతో మాట్లాడలేదు. అయితే అక్కడికి వచ్చినటువంటి దైవజనులు ఏం మాట్లాడేవారు అంటే అండి, ఆదివారం పాస్టర్ గారి చర్చిలో మాట్లాడినా, శుక్రవారం మాట్లాడినా, పెళ్లి రోజులు కోటాలకు మాట్లాడినా, పుట్టినరోజు కోటాలకు మాట్లాడినా, ఇంకా ఉపవాస కోటాలకు అనేక మంది దైవజనులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే అండి, దేవుడు తన ఇష్టం కొంతమందితో నేరుగా మాట్లాడతాడు, కొంతమందితో దర్శనాలతో మాట్లాడతాడు, కొంతమంది కళలతో మాట్లాడతారు, కొంతమంది తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుల ద్వారా వాక్యంతో మాట్లాడతాడు. కాబట్టి నాతో దేవుడు మాట్లాడలేదని అనుకోకూడదు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు అని బోధించారండి. బోధించి మీరు చర్చికి వస్తున్నారు కాబట్టి మీలాగే రక్షణ పొందాలంటే మీరు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15లో ఉంది. కాబట్టి అది కేవలం ఒక శిష్యులకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవునికి అది వర్తిస్తుంది. కాబట్టి మీ స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, మీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు యేసు ప్రభు గురించి చెప్పాలి అనేటటువంటి మాటలు అనేక మంది దైవ సేవకుల ద్వారా నేను విన్నానండి. ఇది మరి కరెక్టా ఇది తప్ప మరి మీరు చెప్పండి. సరే, నేను మాట్లాడతాను, మీరు వినండి. వారు దైవజనులు చెప్పినటువంటివి అక్షర సత్యము, ఒకటి తప్పు కాదండి. అయితే అంటే వాక్యము రెండంచుల ఖడ్గం గనక
ఈ సువార్తలో ఖచ్చితంగా పర్టికులర్ గా అక్షరార్థంగా శిష్యులకే చెప్పాడు పిలువబడ్డటువంటి వారే సువార్త ప్రకటించాలి. బట్ రెండంచులు కట్గం గనక ప్రభువు నమ్ముకుని ఎవరైనా సువార్త ప్రకటించవచ్చు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, వినండి. మనము రెండు విధాలు ఉందండి. ఇప్పుడు నా సంఘంలో నేను ఒక పాస్టర్ గా పనిచేయాలంటే ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. నా సంఘ బిడ్డలు సువార్త ప్రకటించవచ్చు, అందుకని వాళ్ళు సేవకులు అయిపోరు. సువార్త ప్రకటించడం అనేటువంటి భారం అందరి మీద ఉంటుంది. నీ సాక్ష్యం చెప్తే సువార్త, యేసుప్రభు గురించి చెప్తే సువార్త, బైబిల్ నమ్ముకోండి చెప్పి సువార్త. ఇది ఎవరైనా చేయొచ్చు, సర్వసృష్టికి ఎవరైనా వెళ్ళి చెప్పొచ్చు. కానీ దేవుని సేవలోకి రావాలంటే, సంఘాన్ని కాయాలంటే ఇది ప్రత్యేకం. మీకు అర్థమైందంటే సేవకులు చెప్పింది రైటే, కానీ మీరు సేవకుడు ఎట్లా ఏర్పాటు అవ్వాలన్నా చెప్పలేదు కదా. సేవకుడు కోసం చెప్పలే వాళ్ళు, మీరు సువార్త చేయండి అన్నారు అంతవరకే. కానీ ఒక సంఘాన్ని కాయాలంటే ఆ సేవకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రత్యేకతలు మీలో లేవు, అందుకని మీరు బ్యాక్ అయిపోయారు. మీకు అర్థం కాక నాగటి మీద మీరు వాక్యం అంతా నమ్మారు కదా. నాగటి మీద చేయవేసిన వాడు వెన తిరిగి చూడకూడదు అని బైబిల్లో ఉంది. మరి మీరు నాగటి మీద చేయబట్టి వెనకెందుకు తిరిగి చూశారు? వెనక్కి చూశారు అంటే ఏంటి? ఆ బుక్స్ వైపు చూశారు, వెనక్కి చూశారు. ఇక నా రాజ్యానికి పాత్రుడు కాదన్నాడు, అందుకని దేవుడు మీతో మాట్లాడలేదు. ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను వింటాను. ఇప్పుడు నేను వెనక్కి చూసింది ఎప్పుడండి? 20 సంవత్సరాల తర్వాత కావచ్చు. అయితే ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఏ పని పాట లేనోళ్ళు, చర్చికి వెళ్ళినోళ్ళు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్లు చేసేసి వాళ్ళు వచ్చేసి పాస్టర్లు అయిపోయారండి. వాళ్ళందరితో మరి దేవుడు మాట్లాడేశారంటారు, లేకపోతే వాక్యం ద్వారాగా వాళ్ళు పాస్టర్లు అయ్యారు? మరి ఈ పాస్టర్ల ట్రైనింగ్ ఎందుకండి? అందరితోటి దేవుడు మాట్లాడేలా ఉంటే ట్రైనింగ్ అవసరం లేదు ఇంకా. మరి ఈ బైబిల్ కాలేజీలు ఎందుకు, ఈ MTHలు BTHలు, ఈ థియాలజీలు ఇవన్నీ ఎందుకు మరి ఇంకా చెప్పండి. నన్ను మాట్లాడమంటారా? యా రైట్, మంచి ప్రశ్నలు ఏమనెత్తారు అండి. ఇది క్రైస్తవ సమాజానికి కూడా అవసరమైన పాయింట్ ఇది. ఏంటంటే బైబిల్ కాలేజీలు, ఇప్పుడు యేసుప్రభు శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు, ఏ బైబిల్ కాలేజీలో చదివారండి అంటే నేను అడుగుతాను, మీరేం మాట్లాడక్కర్లేదు, జస్ట్ వినండి. ఏ బైబిల్ కాలేజీలోనూ శిష్యులు చదవలా. తర్వాత చాలామంది నేను చెప్పానండి, బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా పాస్టర్లు అయ్యారు. ఎట్లా? కొన్ని కొన్ని సంస్థల్లో జీతం ఇస్తారు, మనం బతికిపోవచ్చు. ఎంత మీరు అన్నారు కదా, ఇంకా ఎంత తప్పినోడు, ఎంటర్ తప్పినోడు, ఏదో ట్రైనింగ్ చేసి బ్రతుకు తెరువు లేక చేసుకుని ఏదో జ్ఞానం సంపాదించుకుని అక్షర జ్ఞానంతో బ్రతుకుతున్నారు కొంతమంది. నేను కాదన్న మాట. అయితే దేవునితో వాళ్ళకి సంబంధాలు ఉండవు, అందుకని వాళ్ళకి వాళ్ళ మారు మనసు ఉండదు. అందుకని కొంతమంది పాస్టర్లు తప్పు చేశారండి, వ్యభిచారం చేశారండి, వాళ్ళ క్రియలు బాగలేదండి సోషల్ మీడియాలో చూస్తాం. సరే, నాట్ ఓన్లీ పాస్టర్స్ అండి, స్వామీజీలు ఉంటారు, బాబాలు ఉంటారు, రకరకాలుగా దేంట్లోనే ఉంటారు. వీళ్ళు ఎందుకు, వీళ్ళు ఎట్లా తగులుతున్నారు మరి ఇంత పరిశుద్ధ గ్రంథం పట్టుకుని కూడా? అంటే వీళ్ళకి దేవునితో సరైన సత్ సంబంధాలు లేవు. వీళ్ళు ధనాశతో దురాశతో మా మనుషులిచ్చిగానే జీవిస్తున్నారు. వీళ్ళు దైవ సంబంధం కలిగినటువంటి వారు చాలా భక్తిగా బ్రతుకుతారు, వాళ్ళు ఆత్మలు రక్షిస్తారు, నిక్కచ్చిగా జీవిస్తారండి. వాళ్ళు వేరు. ఇప్పుడు ఉదాహరణకు భక్సింగ్ గారు సహవాసం ఉంటుంది, LEFలో ఫెలోషిప్లో జో గారు, జాషువా డానియల్ గారు అని ఉంటుంది. ఇప్పుడు దేవదాసయ్య గారు దేవునితో చక్కగా మాట్లాడే అనుభవం కలిగిన వారు. ఇట్లాగా కొంతమందిని మనం చూస్తే మరి చాలామంది ఇంకా ఉన్నారండి, చాలామంది చాలా చక్కగా భక్తిగా బ్రతికే చాలామంది ఉన్నారు. అదే సమయంలో భక్తి కోసం సేవ చేస్తున్న వాళ్ళు కూడా లేరని నేను చెప్పలేను. కాబట్టి దేవునితో వాళ్ళకి సంబంధం లేదు, జాస్తి దేవుడు వాళ్ళని పిలవలేదు. వాళ్ళు ఏదో అక్షర జ్ఞానం నేర్చుకున్నారు, వచ్చారు, ప్రకటిస్తున్నారు అంతే. కాబట్టి దాన్ని మేము ప్రోత్సహించం. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడండి సేవ చేసేటటువంటి దైవ సేవకులండి, ఎవరిని వారు విమర్శించుకుంటే, అంటే ఎవరో బయటోళ్ళు కాకుండా, వేరే పాస్టర్ గారు కాకుండా, ఎవరిని వారు విమర్శించుకుంటే వాళ్ళలో ఎన్నో రకాల తప్పులు ఉంటాయండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క తప్పు ఉంటుందండి, ఒక్కొక్కరిలో 2-3 తప్పులు ఉంటాయండి. అంటే తప్పులు అంటే మామూలు చిన్న చిన్నవి కాదండి, దేవునికి ఇష్టము కానటువంటి తప్పులు ఉంటాయండి. కానీ దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఏర్పాటు చేసుకుని, నిజంగానండి ఈ వేళ రోజున కేవలం సువార్తే ప్రకటించి వాళ్ళు దేవుని సేవ చేస్తే ఆనాడు శిష్యులు ఎలాగైతే జీవించారో అలాగే జీవించారండి. అంతే తప్ప మాయలు మోసాలు ట్రిక్స్ చేస్తేనే తప్ప ఈ కారుల్లోనూ ఈ పెద్ద పెద్ద బంగ్లాల్లోనూ జీవించలేరండి. ఎందుకంటే సంఘానికి వచ్చేటటువంటి వాళ్ళు ఏమిస్తారో ఎంత ఇస్తారో వాళ్ళకి తెలుసు. ట్రిక్స్ చేస్తేనే తప్ప ఈ పెద్ద పెద్ద విధానాల్లో జీవించేటటువంటి అవకాశం ఉండదు. సరే అండి,
ఇప్పుడు ఈ మార్క్ సువార్త 16:15 సరే ఆగండి, దాని చూద్దాం కదా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కూడా నేను జవాబు చెప్తాను, ఒక నిమిషం ఉండండి. అది ట్రిక్స్ అనేది అన్నారు కదా, ఒక నిమిషం సార్. నేను ఇక్కడ ఏమంటానంటే ట్రిక్స్ చేస్తున్నారండి, ట్రిక్స్ చేయకపోతే వీళ్ళు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే బాగా తెలుసు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, కార్లు మిద్దెలు మెడలు తిరుగుతున్నారు అన్నారండి. ట్రిక్స్ చేయటం అంటే అసలు ఏంటండి? సరే దాని తర్వాత జవాబు చూద్దరు కానీ, ట్రిక్స్ చేస్తే ప్రజలు పిచ్చోళ్ళా అండి? ఇప్పుడు నేనున్నాను, ఎవడన్నా ట్రిక్ చేస్తే నేను వెంటనే పసి కడతాను కదా, మీరైనా పసి కడతారు కదా. మీరెవరన్నా నా ట్రిక్ చేసినట్టుగా పసి కట్టారా మీ జీవితంలో? ఇది ఈ పాస్టర్ గారి దగ్గర నేను చూశానండి, ఇది ఇలా మోసం చేశాడండి అని మీరు ఒక్కటే చెప్పగలరా? ఒక్క ఉదాహరణ చెప్పగలరా? ఊరికే మంది మీద మిరియాలు చల్లినట్టుగా మన మీద గుడ్డ కాల్చి ముఖాన్ని వేయకూడదండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేనే మీకు ఉదాహరణ చెప్పా, నేను ఇప్పుడు రైట్ నౌ నేను యథార్థంగా దేవుళ్ళు సేవలు చేస్తున్నానండి. నేను ఎక్కడ నాకు కారు కొనుక్కున్నానంటే నాకు జనం ఇచ్చిన డబ్బులు కాదండి. ఓకే, మీకు అర్థమైందా? నా పిల్ల నీకు చెప్పాను కదా, మా కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేస్తే పిల్లల సంపాదన ద్వారా మేము ఒక ఇల్లు కట్టుకున్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, ఒక కారు కొనుక్కున్నాం, మంచిగా ప్రభు మమ్మల్ని దీవించాడని చెప్పాను. ఎక్కడ విశ్వాసం నేనే పంచి పెడతానండి. వారం వారం కానీ నాకు కొంతమంది సేవకులు కానీ దేవుడు నా పిల్లల సంపాదనలో నుంచి ఇచ్చే దాంట్లో నేను పెడుతున్నాను. మరి నాలాంటి కూడా ఇంకెంతమంది ఉన్నారు? మీరు ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? ప్రతి పాస్టర్ అండి కారులో దిగుతున్నాడు అంటే ఏదో డబ్బు దోచుకున్నాడు అండి అంటే తప్పు కదండి. ఇప్పుడు ఉన్నాడు సార్, ఒక్క నిమిషం. మీరు ఒక్కళ్ళనైనా చూపించగలరా అని అన్నారు. ఏమండి? దేని గురించి? ట్రిక్స్ చేసేవాళ్ళు. చెప్పండి. మీరు నాకంటే ముందుగా ప్రభు సేవలో ఉన్నటువంటి వారు. చెప్పండి. నాకంటే ఎక్కువ విషయాలు తెలిసినటువంటి వారు. ఓకే, అది మీ మనస్సాక్షికే తెలుసు. మరి నేను అది ఊరు పేరు చెప్పకూడదని చెప్తే వాళ్ళతో లేనిపోని ఏంటో చెప్పండి. అలా కాదండి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ట్రిక్స్ చేసినటువంటి వాళ్ళు. ఇన్సిడెంట్ గురించి అప్పుడు ఏమండి? అయ్యో, అంటే మీరు అబద్ధం ఆడుతున్నారు అనుకోవాలి. అప్పుడు జనం, ఇప్పుడు మన మాటలు జనం వింటారు, తర్వాత మీరు అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు. మీరు మీ జీవితంలో జరిగితే ఇదిగోండి ఫలానా ఊర్లో చాలు నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్పండి, ఒక్కటి తప్పు. ఇప్పుడు ఈ రోజున క్రైస్తవ సమాజంతో ఎంత తలకాయిపోతుందో మాకు తెలుసండి. మీరు అనుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు మీరు హిందుత్వంలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు ఆ మాట వాడకూడదు. ఇక మీరు క్రైస్తవులు ఉండంటే పర్వాలేదు. బైబిల్ దగ్గరికి రండి. క్రైస్తవం ఎంత చక్కగా ఉంది, క్రైస్తవం ఎంత వృద్ధిలుతుంది, అన్ని దేశాల్లో వికసిస్తుంది క్రైస్తవ్యం. సరే, బైబిల్ దగ్గరికి రండి. మీరు ఎందుకంటే మీరు ఏం చెప్పలేకపోతున్నారు నేను అడిగిన దానికి. అంటే తీసుకోండి, ఎవడు ట్రిక్ చేయట్లేదు, ట్రిక్ చేసి వచ్చి పట్టుకున్నవాడు ఎవడు లేడు. నేను ఊరు పేరు చెప్పను. సత్యం గారు, మీ పేరులో సత్యం అనే మాట చక్కటి మాట ఉంది. మీరు సత్యం చెప్పండి, అబద్ధం ఆడాల్సిన పని లేదు, ఎవడో భయపడాల్సిన పని లేదు. మనం వేసేకి భయపడదాం, సృష్టికర్త ఆయన. మీరు నిజం చెప్పండి, కాకపోతే నేను అబద్ధమని కొట్టేయాల్సి వస్తుంది. లేదంటే మీరు ఏదైనా చేసుకోండి. ఎంతో మంది వాడబాకండి, ఎంతో మంది ట్రిక్కులు చేస్తున్నారు, ఎంతో మంది దోచు. పిచ్చి మాటలు ఏంటి? నాకు ఒక సబ్జెక్ట్ చెప్పండి, ఒక వ్యక్తి గురించి చెప్పండి. సరే, మనుషు చెప్పండి. నేను ఆ ఊరి పేరు చెప్పనండి, ఎందుకంటే అలా చెప్తే లేనిపోని సమస్యలు మేము గతంలో ఎదుర్కొన్నామండి. ఏమి ఎదుర్కొన్నారు? ఎవరు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించారు? ఇంకా అవన్నీ వద్దండి, అవన్నీ ఎందుకు ఎందుకు వద్దండి సార్? మీరు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. మీరు సత్యం చెప్పకపోతే మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? ఎస్ సార్, నువ్వు చెప్పండి నాకు చాలు. మమ్మల్ని ఎంతమంది బెదిరించారో సార్? ఇప్పుడు మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కదా బెదిరించి. ఇప్పుడు మీరు బయటకు వచ్చాక కాదండి, ఒకవేళ బయటకు వచ్చారు కాబట్టి అది వేరే విషయం. మీరు క్రైస్తవ్యంలో ఉండగా నేను చూశాను, ట్రిక్కులు చేశారు, దోచుకున్నారు, కారులో దిగుతున్నారు అన్నారు. దానికి మీరు ఒక ఆన్సర్ చేయలేకపోయారు. బెదిరించారు ఎవరైనా మీరు క్రైస్తవులు ఉన్నప్పుడు అన్నాను, దానికి ఆన్సర్ చేయలేకపోయారు. మంది మీద చల్లేస్తున్నారు అంతే మీరు మాటలో. సరే, నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు నేను సేవకుండా అనుకోండి, మీరు చేసే తప్పు నేను కప్పెడతాను, నేను చేసే తప్పు మీరు కప్పెడతారు. నేను కప్పెట్టట్లేదే. నేను సార్ వినండి సార్ ప్లీజ్. హైదరాబాద్ లో ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు, వీడియో పెట్టేశాను. ఏం పని నువ్వు చేసి పిచ్చి పని? ఇట్లా పిచ్చి పనులు చేయబాకండి, అక్కడికి ఎవడో వెళ్ళబాకండి అని వీడియో పెట్టాను నేను. ఏమండి జాన్ బాబు గారు సార్, ఈ దేశంలో
ఎంతమంది ఎన్ని రకాల ట్రిక్స్ చేస్తున్నారనేది నేను మీకు చెప్పవసరం లేదు, ఎందుకంటే నాకంటే సీనియర్ మీరంతే. ఇంకా నా నూటంపుట నా నూటంపుట మీ ఎక్స్పీరియన్స్. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకేం జరిగిందని, మీకు అట్లాంటివి ఏమైనా జరిగితే మీరు వెనక్కి వెళ్ళాలి. ఆ బుక్స్ అంటే యేసు ప్రభు గిట్టని వ్యక్తి రాశాడు కాబట్టి ఆ బుక్స్ మేము ఎట్లా చేస్తాం? ఇప్పుడు మేము కూడా హిందుత్వం గురించి బుక్స్ రాస్తాను. ఏం రాస్తాను నేను? ఖచ్చితంగా వ్యతిరేకంగా రాస్తాను. నేను ఖచ్చితంగా వ్యతిరేకంగా రాస్తాడు. నేను ఆ ట్రిక్స్ చూసి బయటికి రాలేదండి. ఆ మోసాలు చూసి వచ్చారు. ఆ మోసాలు చూసి బయటికి రాలేదండి. ఆ సేవకులు చేసేటటువంటి ఆ తప్పుడు పనులు చూసి బయటికి రాలేదండి. ఇది ఎందుకు వచ్చానంటే, ఎందుకు వచ్చానంటే, కరుణాకర సుగుణా గారు రాసినటువంటి పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఆ పుస్తకంలో పొందుపరిచి ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అనేసి చెప్పాడు. చెప్తే దాన్ని నేను పక్కన పెట్టుకుని 3.5 సంవత్సరాల పాటు చదివినటువంటి వ్యక్తిని ఇప్పుడు మీరు ఏదైనా ఆ ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఉందండి, ఇందులో తప్పులు ఉంటాయండి? ఉండవండి, తప్పులు ఉండవు. ఉండవు. ఒకవేళ ట్రాన్స్లేషన్స్ ఏమన్నా భావార్థం కరెక్టే ఉంటుంది, మిస్టేక్స్ ఉంటాయి ట్రాన్స్లేషన్ లో. తెలుగు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చి తప్పులు ఉండవండి, తప్పులు ఉండవు. ట్రాన్స్లేషన్ లేదన్నా మిస్టేక్స్ జరగవచ్చు, అంతేగాని తప్పులు ఉండవండి. తప్పుడు లెక్కలు ఉండొచ్చండి? ఉండవండి. తప్పుడు లెక్కలు ఉండవు కదా? ఉండవండి. దానికి మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. ఇప్పుడు నేను ఒక లెక్క చూపిస్తాను మీకు. ఆ లెక్కలోకి వెళ్దాం. మీరు మొన్న అడిగింది నాకు గుర్తొచ్చిందిలే కానీ, అందుకని మీరు మొన్న అడిగారు ఏడు మోషే ప్రయాణం గురించి అడిగినట్టున్నారు కదా. అది అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అది మీరు నేను అలా కాదండి. సరే అది అలా కాదు. మీరేం చెప్పారు అలా కాదు. మీరేం చెప్పారంటే సత్యంగా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను చెప్పే మాటనండి, నేను మీకు కానీ కరుణాకర్ కానీ మీ ఇద్దరికి కరుణాకర్ అని నేను సంబోధిస్తానండి. నేను అంటే మీరు అక్కడికి వెళ్ళకముందే నాకు కరుణాకర్ పరిచయం అండి. నేను నాకు తమ్ముళ్లాగా భావిస్తాను. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. మీకు చూసే ఉంటారు కదా నేను మొన్న వచ్చినప్పుడు. మాది ఫ్రెండ్షిప్ ఉంది. సరే అది వేరే విషయం. కానీ క్రైస్తవునిగా నాకు ఆయన శత్రువే, నేను ఆయనకి శత్రువునే, ఆయన హిందువుగా, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, కరుణాకర్ రాసినటువంటి పుస్తకాల్లో నుంచి ఇదిగండి ఒకటి టాలీ చేస్తే బైబిల్లో తప్పు ఉంది, ఆయన చెప్పింది రైటు అని ఒక్కటే చెప్పండి చాలు. ఇక నేను డిస్కషన్ ఆపేద్దాం. ఒక్కట చెప్పండి, బైబిల్లో నేను ఇదిగో పుస్తకం చదివానండి, కరుణాకర్ గారు చెప్పింది రైట్గా ఉంది, బైబిల్లో చెప్పింది తప్పుగా ఉందని నాకు ఒక్క ఆన్సర్, ఒక క్వశ్చన్, ఒక వచనం చూపించండి చాలు. మీరు పుస్తకాలు తెచ్చి చూపించండి, నేను వెయిట్ చేస్తాను. అయితే మరి ఆ పుస్తకాలు అయితే ఇప్పుడు నా దగ్గర లేవండి. నేను ఎందుకంటే నేను ఊరి పని మీద వచ్చానండి, అంటే మా అబ్బాయి దగ్గరికి వచ్చానండి. ఓకే ఓకే. అయితే అందుకనే ఇందాక మా మనవల్ని స్కూల్కి డే పెట్టడానికి వెళ్తున్నానండి అని అన్నాను. ఓకే. బుక్స్ ఎక్కడ ఉన్నాయంటే నాకు ఆఫీస్లో ఉన్నాయండి. కనీసం మీకు ఏదైనా మనసులో ఏమన్నా పాయింట్ ఉందా ఏదన్నా చెప్పడానికి? ఉందండి. ఆ వచనం ఏంటో చెప్పండి. ఆయన ఏం రాశాడు, బైబుల్ ఏముందో చెప్పండి. ఆ వచనం ఏంటో చెప్పండి, నేను చూస్తాను. సార్ మీరు చూసి, అంటే మీరు బైబిల్లో ఒకవేళ ట్రాన్స్లేషన్ ఒకవేళ తప్పు అయితే ఉండొచ్చేమో కానీ లెక్కలు అయితే తప్పు ఉండవన్నారు కదా? అవునండి. నేను అక్టోబర్ మాసంలో 3-4 తారీఖుల్లో డిబీట్ అయినప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడిగానండి. ఇస్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారా అని అడిగాను. దానికి మీరు సమాధానం చెప్తానని చెప్పి ఒక 2-3 రిఫరెన్సులు, అంటే వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారనేటువంటి ఆ రిఫరెన్సులు చూపించి మీరు విడిచిపెట్టేశారండి. సార్ వినండి, నా తప్పు లేదండి. ఉండండి 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 ఉండండి, నన్ను చెప్పడండి. అలా కాదు అలా కాదు, నన్ను చెప్పడం. నేను పూర్తి అవ్వలేదు, నేను పూర్తి అవ్వలేదు, నేను పూర్తి నేను పూర్తి అవ్వకుండా అలా కాదు. నేను నేను పూర్తి చేయకుండా మీరు రావద్దు. నేను పూర్తి అలా కాదు, నేను పూర్తి చేయకుండా మీరు రావద్దు. నేను పూర్తి చేయకుండా మీరు రావద్దు. నేను పూర్తి చేయకుండా మీరు రావద్దు. నేను చెప్పలేదు. నేను పూర్తి నేను పూర్తి చేయకుండా మీరు రావద్దు. నేను పూర్తి చేయకుండా మీరు రావద్దు. సరే చెప్పండి. ఇప్పుడు ఆ 400 సంవత్సరాలు బానిసత్వం గురించి మిమ్మల్ని అడగట్లా నేను. ఓకే. ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు, మీరు నేను ఎదురుకుండా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు కొన్ని లెక్కలు బైబిల్లో చూపిస్తే నేను కొన్ని లెక్కలు బైబిల్లో చూపిస్తాను. ఇది ప్రజలందరూ చూడాల్సినటువంటి సమయం వస్తుందండి, దాన్ని అలా పక్కన పెట్టండి. మీరు బైబిల్లో మీ మనసులో దొరికినటువంటి ఏదైనా ఒక తప్పుడు లెక్క ఉన్నారా అని అడిగారు. నేను అది కాదండి అడిగింది, అసలు కరుణాకర్ రాసినటువంటి విషయాల్లో ఏదైనా ఒకటి చెప్తారా అన్నాను. అవును. ఇప్పుడు నేను ఏం చెప్పిన దానికి నేను ప్రస్తుతం కాకినాడలో ఉన్నానండి. అండి
కరుణాకర్ రాసిన విషయమేనా? ఆయన రాసిన విషయం కాదండి. నేను ఆయన రాసిన విషయాన్ని చెప్పమన్నాను. మరి ఆయన రాసిన విషయం ఆయన రాసింది ఏదైనా గుర్తుంటే అడగండి, నా దగ్గర బైబిల్ ఉంది, నేను చెప్తాను అంటున్నాను. అయితే మీరు ఇందాక ఏమన్నారంటే, నేను కాకినాడలో ఉన్నానండి ప్రస్తుతం, మా మనవల్ని దిగబెట్టడానికి వెళ్ళాను, వచ్చాక ఫోన్ చేస్తాను అన్నాను. ఆ బుక్స్ ఆఫీస్ లో ఉన్నాయని చెప్పాను మీకు. అయితే మీ మనసులో ఏదైనా ఉన్నారా అని అడిగారు. సరే ఇప్పుడు ఒకటండి, అవునండి, మీరు నన్ను క్వశ్చన్ చేసిన ఫస్ట్ రోజు మీరు క్వశ్చన్ చేసింది ఏంటంటే రిఫరెన్స్ చెప్పగలరా అన్నారు. అంటే కాదు కాదండి, రికార్డు వినిపించమంటా, నేను పే చేస్తాను కావాలంటే. ఆ మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారంటే ఆయనకు ప్రశ్న ఉందంటే అంటే చెప్పమన్నాను. 430 సంవత్సరాలు బతికినట్టుగా బైబిల్లో రిఫరెన్స్ చూపించగలరా అని. 430 సంవత్సరాలు కాదండి, ఇస్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవిస్తారు అని అన్నాడు, అని దేవుడు అన్నాడు. అది 400 సంవత్సరాలు అనుభవించారా, దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ చెప్పగలరా అని అడిగానండి. అడిగారు, ఓకే, నేను చెప్పాను కదా కొంచెం గుర్తుండేది. నన్ను మాట్లాడినవ్వండి. నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఒక రిఫరెన్స్, గలతీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఒక రిఫరెన్స్ మీరు చెప్పారు. నేను అడిగింది అది కాదు, 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వాన్ని ఎలా అనుభవించారు ఆ లెక్కలతో సహా కావాలని అడిగాను నేను. మీరు లేదులేండి, రిఫరెన్స్ చెప్పండి నాకు అన్నారు, నేను రిఫరెన్స్ చెప్పాను. ఇక మాకు సమయం లేదు, వేరే పాయింట్కి వెళ్ళిపోయామండి. ఇందాక మీరు మీ మనసులో ఏదైనా ఒక లెక్క ఉందా అని అడిగారు. అంటే నేను తప్పులు ఉంటాయంటే ట్రాన్స్లేషన్ లో తప్పులు ఉండొచ్చండి అని అన్నారు. అంటే లెక్కల్లో తప్పులు ఉంటాయంటే ఏమండి, ఒక విధంగా ట్రాన్స్లేషన్ లేదన్నా మిస్టేక్ లో మిస్టేక్ చేస్తారు కానీ ట్రాన్స్లేషన్ లో ఉదాహరణ కూడా చెప్తే వినండి. ఏంటో ఏమండి, జాన్బాబు గారు ఇప్పుడు ట్రాన్స్లేషన్ లో మిస్టేక్స్ అంటే ఇంగ్లీష్ లో మిస్టేక్స్ అంటారు, తెలుగులో తప్పులు అంటారు. మీకు తెలియని విషయం ఏం కాదు. ఓకే అండి, ఓకే, నేను తప్పట్లేదు. నేను ఏమండి ఇప్పుడు అది కాకుండా కరుణాకర సుగుణా గారు రాసిన పుస్తకాల్లో మీరు ఏదైనా తప్పు చెప్పారంటే అప్పుడు నా దగ్గర బుక్స్ లేవండి, అవి ఆఫీస్ లో ఉన్నాయి, నేను ప్రస్తుతం కాకినాడలో ఉన్నాను అన్నాను. అయితే మీ మనసులో ఏదైనా ఉన్నారా అని అడిగారు. అదే ఉన్నాదండి అని చెప్పారు. కరుణాకర్ రాసిన విషయాల్లో మీ మనసులో ఏదన్నా ఉన్నదా అని దాని భావం. ఇప్పుడు మీరు బైబిల్లో ఉన్నది చెప్తానని అన్నారు, మీరు బైబిల్ పండితులు, బైబిల్లో ఉన్నది చెప్పలేరా? మీరు చెప్తానండి. చెప్తారా? నేను చెప్తాను, అది మనం చేద్దాం మళ్ళా. ఇప్పుడు దీంతోనేం అయిపోదు ఖచ్చితంగా, మళ్ళా మనం అవసరమైతే ముఖాముఖి కూర్చున్నాం, లేకపోతే ఇట్లాగే ఫోన్ కాల్ చేసి డిస్కస్ చేసుకుందాం, తప్పేం కాదు. మనం టాపిక్ డైవర్ట్ చేయొద్దు, డైవర్ట్ అయిపోతుంది. నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఎందుకు వెనక్కి వెళ్ళారు, ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అన్న విషయాల మీద మీ దగ్గర అసలు సేకరించాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. మనకు అనుకోకుండా ఇంకో పాయింట్ అట్లా వెనక్కి వెళ్ళిపోయాం. సో కాబట్టి ఇది కంప్లీట్ చేయండి ఒక పార్ట్గా నాకు. అంటే అసలు మీరు వెనక్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, సరే ఇప్పుడు ఏం దాంట్లో ఏం మేలు కలిగింది, దాంట్లో ఉన్న మంచి ఏంటి, దీంట్లో లేని మంచి ఏంటి, ఈ విషయాలు మేము డిస్కస్ చేయాలన్నది అసలు నా ఉద్దేశం ఈరోజు. కాబట్టి ఎక్కడ దాకా చెప్పుకొచ్చారు ఏమండి, నాకు కొంచెం కరుణాకర పుస్తకాలు చదివాను, బైబుల్ దగ్గర పెట్టుకు చదివాను, నాకు కరుణాకర రాసిన దాంట్లో న్యాయం ఉందనిపించింది, కాబట్టి నేను వెనక్కి వచ్చేసానని మీరు తేల్చారు టోటల్గా. సరే మిగిలిన విషయాలు పక్కన పడేయండి. సో తర్వాత కరుణాకర రాసిన తర్వాత అప్పుడు మీరు ఏం జరిగింది, ఇంక అక్కడ ఇక నేను సేవ చేయను అని చెప్పేసి రంగానికి చెప్పి బయటకు వచ్చేసారా? అయితే ఒక విషయం అండి, కరుణాకర్ గారు రాసినటువంటి పుస్తకాలు ప్రస్తుతం నా దగ్గర లేవు, అవి హైదరాబాద్ లో ఆఫీసులో ఉన్నాయి, తర్వాత నేను ఉన్నటువంటి రూమ్ లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ పుస్తకాల మీద మీరు ఒక పాయింట్ అడగమన్నారు కదా, నేను అడుగుతానండి. తప్పకుండా. ఇప్పుడు బైబిల్లో నుంచి మీ విషయం చెప్పండి, అది జరిగిపోయింది, మీ విషయాలు కనుక్కోవాలని నేను అసలు చేసింది. ఇప్పుడు ఆ బుక్స్ రాసండి, ఆ బుక్స్ చదివిన తర్వాత అండి, ఆ బుక్స్ లో కరుణాకర్ గారు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా నిజమే అని నేను నమ్మి నేను క్రైస్తవుల నుంచి వెనక్కి వచ్చేసానండి. ఓకే, అదే కేవలం బుక్స్ చదివి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వచ్చేసానండి. అయితే మరి ఒక మాట అండి, వెనక్కి వచ్చేసాను కదా, ఆ తర్వాత నేను మళ్ళా బైబిల్ చదువుతున్నానండి. తప్పులు నోట్ చేయడానికండి. మరి నాకు దొరికినటువంటి ఒక తప్పుడు లెక్క ఉంది, మీరు చెప్తానంటే అడుగుతాను.
అది కాకండి, అక్కడ వాటిలో తర్వాత వెళ్దాం, లెక్కలో తర్వాత వెళ్దాం కానీ ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళారు అంటే హిందుత్వంలోకి వెళ్ళారు అంతే కదా? అవునండి. ఏ హిందుత్వంలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరు నమ్ముకున్నారండి? అందరి దేవుళ్ళని నమ్ముకున్నానండి, హిందూ దేవుడు అందరినీ నమ్ముకున్నానండి. కాదండి, కొంతమంది శివుడు, ఇప్పుడు కరుణాకర్ ఉన్నాడు శివునికి ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఇంకొకళ్ళు ఉంటారు రాధా మనోహర దాస్ గారు ఉన్నాడు ఆయన కృష్ణుడికి ప్రిఫరెన్స్ ఇస్తాడు, అట్లా ఒక్కొక్క హిందువులు ఒక్కొక్క దేవుడికి ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి అంటారు, ఇట్లా ఉంటారు కదా హిందువులు, శైవులు ఉంటారు, ఇట్లా ఉంటాయి కదా. అయితే మేము పూర్వం ఈ హిందుత్వంలో ఉన్న వాళ్ళమేనండి. అవును చెప్పారు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళండి మీ మీ ఇంట్లో హిందుత్వం అంటే అప్పుడు ఏ దేవుడిని ఆరాధించేవాళ్ళు? మొత్తం ఎలా ఎలా మా అమ్మగారు చెప్పి మా అమ్మగారు చేసేటటువంటి పూజలు ఏమిటంటే అండి, శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారండి, కొబ్బరికాయ కొట్టేవారండి. ఓకే అండి. ఆదివారం సూర్యనారాయణమూర్తికి పూజ చేసేవారండి. అంటే ఆయన ఎవరండి సూర్యనారాయణమూర్తి అంటే? సూర్యుడు అండి, ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు. ఓకే ఓకే సూర్యుడు. ఓకే ఏమండి, సోమవారం శివాలయానికి వెళ్ళేవాళ్ళు అండి, మా ఇంటి పక్కనే శివాలయం అండి. ఏమండి మంగళవారం అండి లక్ష్మీదేవికి, అదే మహాలక్ష్మి అని ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి మట్లపాలెం మహాలక్ష్మి అని, అక్కడికి వెళ్ళేవారు మా అమ్మగారు, అంటే మేము వెళ్ళేవాళ్ళం కదా మా అమ్మగారు. బుధవారం అయ్యప్ప స్వామికి దండం పెట్టుకునేవారండి బుధవారం అండి. ఏమండి లక్ష్మీవారం అండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒక ఫోటో ఉండేదండి మా ఇంట్లో, ఆ త్రిమూర్తులని వాళ్ళకి పూజ చేసుకునేవారండి మా అమ్మగారు. మీ శుక్రవారం లక్ష్మి ఏమండి, ఒక అమ్మగారు సంగతి తీసేయండి, అమ్మగారు మనం మధ్యలో తేవద్దు కానీ మీ సంగతి చెప్పండి, మీ సంగతి చెప్పండి. వాళ్ళని బట్టి మేము కూడా వీళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు, ఒకడు సోమవారం ఒకడు మంగళవారం ఒకడు బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇట్లా ఒక్కొక్కరిని సేవించారు. సేవించాను అది అంటే వాటిలో కూడా మీరు స్థిరంగా ఒక దాంట్లో లేరు. అప్పుడు నాకు అంత తెలియని వయసు అండి అది. అదే లేండి, అందుకనే మీరు ఇక్కడ కూడా స్థిరంగా ఉండలేకపోయారు క్రైస్తవ్యంలో కూడా. నా పాయింట్ సరే, ఇప్పుడు కూడా ఇప్పుడు స్థిరంగా ఉండడానికే ఇది స్థిరమైనటువంటి క్రైస్తవ్యం ఏంటండి? ఇది ఒక మాట అడుగుతాను మీరు చెప్పమంటే చెప్పమంటున్నారు మీరు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశం నాది దీనికి అంతే. అంటే మీరు ఎట్లా వెళ్ళారు ఆ మీ విషయాలు తెలుసుకుంటూ మీతో మాట్లాడాలన్నది. ఇప్పుడు నేనండి అలా కాదండి, బైబిల్ మీద తప్పులు బైబిల్ పద వాటి గురించి డిస్కస్ చేద్దాం, ఇంకో డిస్కషన్ పెట్టుకుందాం ఇంకొక రోజు. నేను మీరు ఇప్పుడు వెళ్ళారు బయటకు వెళ్ళారు, బయటకు వెళ్ళి ఇప్పుడు కూడా అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సేవిస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఏ దేవుడు పటం పెట్టుకున్నారు ఇప్పుడు? నేను చిన్నప్పుడు మా అమ్మగారు ఎవరెవరికైతే దండం పెట్టేవారో అదే ధోరణి ఇప్పుడు నేను కొనసాగిస్తూ ఉన్నానండి. అంటే నేను అందరికీ అంటే వారానికి ఒక అందరికీ దండం పెడతా. ఇప్పుడు నేను కాకినాడ బయటకు వెళ్ళాను అనుకోండి, వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది అనుకోండి, బండి స్టాండ్ వేసి ఆ స్వామికి దండం పెట్టుకుంటున్నాను. దుర్గంతల్లి గుడి కనిపించింది అనుకోండి, అది శనివారమే కావచ్చు సోమవారమే కావచ్చు, ఆ గుడి దగ్గర ఆపి ఆవిడకి దండం పెట్టుకుంటున్నాను, అక్కడ బొట్టు పెట్టుకుంటున్నానండి. నాకు ఏ దేవాలయం కనపడితే అక్కడ ఆగి దండం పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నానండి. నా దృష్టిలో ఇప్పుడు అందరూ కూడా నాకు దేవుళ్ళే. అంటే ఎంతమంది దేవుళ్ళు అండి ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలో? ఎన్ని రకాల గుళ్ళు అయితే ఉన్నారో, ఎన్ని రకాల దేవతలు దేవుళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను విశ్వసిస్తున్నానండి. అదే సార్, ఎంతమంది దేవుళ్ళు అనుకుంటున్నారు అన్నా నేను. అంటే భారతదేశంలో అంటే హిందూ ప్రకారంగా అయితే 33.5 కోట్లు ఏదో చెప్తారు, ఏదో సంథింగ్ అంటారు. వాళ్ళందరూ దేవుళ్ళని భావిస్తున్నారా మీరు? అన్ని కోట్ల మందిని నేను ఇంకా చూడలేదండి. ఆ 33.5 కోట్ల మందిని నేను చూడలేదు. మామూలు వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ లేకపోతే రాముడు కానీ లేకపోతే ఇంకా విష్ణువు కానీ ఇంకా అట్లాగే దుర్గామాత కానీ వీళ్ళంతా దేవుళ్ళు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మీకు తెలుసు నమ్ముకుంటున్నారు. అవునండి. రాజుగారు నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఇక్కడ నేను ఇందాకే చెప్పాను మీకు, నేను హిందూస్ మధ్య ఉన్నానని, రాజుల పాలెంలో ఉన్నానని. రాజుల చుట్టుపక్కల అందరూ ఉన్నారండి. ఇంకా ఇక్కడ మాకు రాజుల మధ్య బ్రహ్మంగారి గుడి కట్టుకుని వాళ్ళు చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. మేమంతా చాలా అన్నదమ్ములాగా అక్కచెల్లిలాగా మేము కలిసిమెలిసి ఉంటామండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. సరే, నేను అంటే భేదాభిప్రాయాలు కలిగించడానికి కాదు కానీ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. అంతవరకే నేను నొచ్చుకోవద్దు, మీరు నొచ్చుకోవద్దు, తర్వాత ఈ మాటలు వినే ఎవరు కూడా నొచ్చుకోవద్దు. నేను అనేది ఏంటంటే దేవుడు ఒక్కడ
దేవుడు ఒక్కడా లేకపోతే అనేక మందిగా ఉన్నారని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఇప్పుడు మన క్రైస్తవంలో ఉన్నప్పుడు దేవుడు ఒక్కడని మీరు నమ్మారు, ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అనేక మంది దేవుళ్ళు అనే కాన్సెప్ట్ నమ్ముతున్నారా? దాంట్లో కూడా దేవుడు ఒక్కడని నమ్ముతున్నారా మీరు? దేవుడు ఒక్కడేనండి, కానీ అనేకమైన రూపాలండి. దేవుడు ఒక్కడే, అనేకమైన రూపాలు. మీకు అంటే నాకు వినాయకుడు రూపం నచ్చచ్చు, ఇంకొక ఆయనకి శివుని రూపం నచ్చచ్చు, ఇంకొక ఆయనకి వెంకటేశ్వర స్వామి రూపం నచ్చచ్చు. సరే, ఇంతకీ ఇళ్లలో ఎవరు అసలైన రూపం? అనేక రూపాలు కనబడచ్చు అండి. ఇప్పుడు నేనున్నాను, నేను నా బిడ్డకి తండ్రిని, నా భార్యకి భర్తని, నేను నేనే జాన్ బాబు అనే నేను, మా నాన్నకి నేను కొడుకుని. మీరు అన్నట్టుగా శివుడు అంటున్నారు, రామునారు కృష్ణ అన్నారు, ఇట్స్ ఓకే రైట్. అసలు పర్సన్ ఎవరు, అసలు దేవుడు ఎవరు? ఇప్పుడు మీకు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, సపోజ్ నలుగురు జాన్ బాబు గారు కొడుకులే అంటారు కదా. జాన్ బాబు అంటే నేను కూడా అదంటున్నాను, ఆ జాన్ బాబు గారు ఎవరు? అది ఇంకా నేను అన్వేషణలో ఉన్నానండి, ఇప్పుడే కదండి. మరి ఇప్పుడు నా చిన్న అలా కాదండి, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీతోటి అబద్ధం చెప్పవలసినటువంటి పని నాకు లేదు. అవును, ఏమండి? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నా చిన్నతనంలో మా కుటుంబంలో పూజలు చేసేవారు. ఓకే. ఇప్పుడు అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ ఏమీ లేదు. ఓకే. కొంతకాలం నేను ఇంచుమించి 35 సంవత్సరాలు, 1992 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు నేను ఈ క్రైస్తవ్యంలో ఉన్నానండి. ఓకే. ఒక్కడే దేవుడని నమ్మానండి. ఓకే. ఈ బైబిల్లో ఉన్నటువంటి తప్పులవి చూసి సరే నేను వెనక్కి వచ్చేసానండి. కరుణాకర్ గారు రాసిన పుస్తకాలు చదివి వెనక్కి వచ్చేసాను. మరి కరుణాకర్ పుస్తకాలు నేను తేల్చలేదా దేవుడు ఎవరు అనేది? ఒక్కడే దేవుడు ఎవరు? ఏమండి, కరుణాకర పుస్తకాల్లో కూడా మీకు దొరకలేదా దేవుడు ఎవరు? కరుణాకర్ గారు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఈ బైబిల్ మీదే ఉన్నాయండి. మరి కరుణాకర్ అని చెప్పలేదా మీకు హిందుత్వంలో దేవుడు ఎవరు? నేను ఇంకా ఆయన అడగలేదండి. అయ్యో, మీరు భలేవాళ్ళండి సత్యంరాజు గారు. ఇన్ని ఆయనతో ఉంటూ ఆయన ఈ మాట అడగపోతే ఎట్లాగండి? ఆయన ఒక మాట అండి. ఇప్పుడు మా మొన్న శరణ్ నవరాత్రులు జరిగినాయండి. మా ఆఫీసులో పెద్ద ఒక దుర్గం తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. చూశానులే, అదే నేను వచ్చినప్పుడు ఉన్నాయి కదా. మా స్టాఫ్ అంతా ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు, అక్కడ దండం పెట్టుకునేవాళ్ళు, బొట్టు పెట్టుకునేవాళ్ళు. సాయంకాలం పూజారి గారు వచ్చి పూజ చేసేవారు. మన శివరాత్రి నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అమ్మవారిని తీసేశారు. ఓకే ఓకే. శివరాత్రి కదా, శరణ్ నవరాత్రులు అండి. ఏమంటారు? శరణ్ నవరాత్రులు అండి. శరణ్ నవరాత్రులు విజయదశమి జొచ్చడం అన్నమాట. 9 రోజులు చరణ జొచ్చడం అనే మీరు రాజుగారు, సత్యం రాజుగారు చాలాసేపు మాట్లాడారండి. మీరు చాలా టైం తీసుకున్నారు, చక్కగా మాట్లాడారు రాజుగారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మీరు ఇప్పుడు ఏదో వెళ్ళిపోయారు కాబట్టి నేను ఏదో ఆయాసపడుతున్నాను ఇప్పుడు అనుకోబోకండి. మీ అభిప్రాయం మీద నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. కాకపోతే సత్యం ఇది కదా, ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. నేను టోటల్గా ఇప్పుడు గంట అవుతుందండి, ముగించుకుందాము. టోటల్గా నేనేమంటున్నానంటే మళ్ళీ ఇంకోసారి మనం ఖచ్చితంగా మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడదాము. కరుణాకర్ని మీరు ఈ సాయంకాలానికైనా మీరు స్టాప్ కనుక ఉంటున్నానంటున్నారు కనుక మీరు వెళ్ళినప్పుడు కలిస్తే జానబాబు గారు ప్రశ్న వేశాడండి, దానికి నేను ఏం జవాబు చెప్పాలని ఖచ్చితంగా కరుణాకర్ని అడిగి తర్వాత ఈసారి మనం కూర్చున్నప్పుడు నాకు ఖచ్చితంగా మీరు ఇదిగో దేవుడు ఇయ్యనండి అని నాకు చెప్పండి. మర్చిపోలేదు నేను ఇదే మాట కరుణాకర్ని కూడా మొన్న అడిగాను, మీరు విన్నారు లేదు డిబేట్లో. ఆయన కూడా నాకేం తేల్చలేదు నిజానికి. నేను ఒక మాట చెప్తున్నానండి. సార్ చెప్పండి రాజుగారు. నిజమైన దేవుడు ఎవరు అండి అని కరుణాకర్ గారిని నేను ఇంకా అడగనండి. ఎందుకనండి, అవసరం లేదు? అలా కాదు, నేను కొంతకాలము ఈ యొక్క శివశక్తి ఆధ్యాత్మిక వేదికలో పనిచేస్తూ ఉన్నాను కదండి, ఈ యొక్క ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాను కదా. వారు ఎవరెవరితో ఏ ఏ డిబేట్స్ చేస్తున్నారో, ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ కూడా నేను వింటున్నానండి. విన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేను ఒక కొలిక్కి వస్తాను. వచ్చిన తర్వాత సార్ కరుణాకర్ గారు, నేను నిజమైన దేవుడు ఈయనని నేను అనుకుంటున్నానండి, లేకపోతే రాముడనా కృష్ణుడైనా లేకపోతే ఈశ్వరుడైనా ఇష్ణుమూర్తినా లేకపోతే వీళ్ళంతా కూడా అవతారాలను, మరి కొంత నేను కొంత సబ్జెక్ట్ నా దగ్గర లేకనే నేను ఆయన్ని అడగనండి. నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు నేను ఆయన్ని అడుగుతాను. అడిగినప్పుడు నాకు తెలియని విషయాలుంటే ఆయన ఏదైనా చెప్పినప్పుడు నేర్చుకుంటానండి. అప్పుడు మళ్ళా మీకు నేను ఫోన్ చేసి చెప్తాను.
అట్లా అట్లాగానండి మొత్తానికి చాలా ఓపెన్గా చక్కగా చెప్పారు. సరే రాజు గారు, మనం మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నన్ను బలవంతంగా ఆళ్ళ పాస్టర్ చేసారని నేను అవ్వలేదండి, అనుకోకుండా పాస్టర్ అయ్యారు. దశంభాగాలు తీసుకున్నారా? తీసుకు. చాలా మంది పాస్టర్లు దశంభాగాలు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరేమన్నా బ్లాక్మెయిల్ చేశారు ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదు. వినపడిందా మీకు నిజంగా స్వరం? లేదండి. మరి ఎలా చెప్పారు? వ్యభిచారం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని, మత్తు పానీయం తాగించిన వాడిని, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడండి దావీదు గురించి. శివశక్తి కరుణాకర్ సుగుణ అనేటటువంటి ఆయన ప్రతి ఒక్కరికి ఎవరో డబ్బు పంచుతాడు. ఆయన కోట్ల రూపాయలు ధనం సంపాదించాడు. నేను మీరు నా షర్ట్ చూసారా? దీని ఖరీదు ఎంత ఉందో చెప్పు. నుంచోడానికి నీడ కూడా లేకుండా చేసిపోయాడండి. సంఘాన్ని కూడా అమ్మేశాడండి, సచిన్ కూడా అమ్మేశాడండి. నీడ లేకుండా మీరు చేశారా? ఏం చేశారు? గతంలో రిలీజ్ చేసిన ప్రోమోలో అందరికీ ఆసక్తి కలిగించిన ఒక విషయం, మీ భవిష్యత్ ఏంటి? అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు పాస్టర్ గారి గర్వాప్సీ వీడియో ఫుల్ వీడియో చూడబోతున్నారు. దానికి ముందు ఒక రెండు విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇక మరి ముందుగా మీ యొక్క పరిచయం కొద్దిగా క్లుప్తంగా. మా నాన్నగారు అమ్మ అండి, మేము ముగ్గురు అన్నదమ్ములు అండి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నేను పుట్టింది ద్రాక్షారామం దగ్గర ఒక చిన్న కుగ్రామం అండి, అక్కడ పుట్టాను. కొంతకాలం మా అమ్మమ్మ గారి ఊళ్ళో పెరిగాను. గాదరాడ, రాజమండ్రి దగ్గర గాదరాడ, అక్కడ పెరిగాను. మా అమ్మగారి యొక్క అక్కగారి ఇంటికి వాళ్ళు రావడం జరిగింది కాకినాడ. అక్కడే మా జీవన విధానం అంతా కొనసాగిందండి. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, నేను. మీ చిన్నతనం అంతా కాకినాడలో పెరిగారు. మరి ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడన్నా క్రైస్తవం ఉందా వెనకాల? అంటే గాదరాడలో మా అమ్మమ్మగారు, మా తాతయ్య గారు ఉండేవారు. మా అమ్మమ్మగారు తెలుసుకున్నారనమాట అండి ఈ యేసుప్రభుని. తెలుసుకుని మా అమ్మగారికి పుట్టినటువంటి సంతానంలో మూడవ వాడు అంటే మా తమ్ముడికి యేసుబాబు అని పేరు పెట్టమని ఆవిడ చెప్పారంట. చెప్తే ఆవిడ కోరిక మేరకు మా తమ్ముడికి యేసుబాబు అని పేరు పెట్టారండి మా అమ్మ మా నాన్న. అలాగా మా కుటుంబంలోకి ఈ యొక్క క్రైస్తవ విధానం వచ్చింది. అంటే మీ అమ్మగారు మతమార్పిడి అయ్యారా? లేదండి, అవ్వలేదు. మా అమ్మమ్మ గారు అయ్యారు. అదే, మీ అమ్మమ్మ గారు అయ్యారు, ఆవిడ కోరిక మేరకు మీ తమ్ముడికి యేసుబాబు అని పేరు పెట్టారు. పేరు పెట్టారు అంతే తప్ప క్రైస్తవ మతంలోకి మారలేదు. మారలేదండి. అమ్మగారు అంటే అప్పుడు మారలేదండి, తర్వాత మారారండి. మేము మారాక మారారు. ముందు ఎవరు మారారు? ముందు మా అమ్మమ్మ గారండి. తర్వాత? తర్వాత నా భార్య అండి. మీ భార్య? మీకు పెళ్ళి ఎప్పుడు అయింది? 1989 సంవత్సరం అయింది. పెళ్ళికి ముందు ఆవిడ క్రైస్తవురాలు కాదుగా? కాదండి. పెళ్ళి అయ్యాక మారారు. ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మేము పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి వేరే వచ్చేసామండి కాకినాడ కర్ణంగారు జంక్షన్కి. ఒక ఇంట్లో అద్దెకు వచ్చాము. ఆ ఇంటి యజమానురాలు కుమార్తె చర్చికి వెళ్ళేది అనమాట. ఆమెతో పాటు ఈవిడ కూడా చర్చికి వెళ్ళి